దయచేసి లాక్ డౌన్ ఎత్తే వరకు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో గత 2 రోజులుగా 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య సిబ్బందిలో కూడా ఒకరికి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. అధికారులు గుర్తించిన అనుమానితులు భయోందోళనకు గురి కాకుండా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. వారందరికీ వైద్య సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ రావడంతో సంబంధిత అధికారులు సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు భీమవరంలో మొత్తం 1100 మందికి ర్యాండమ్ టెస్టులు చేయడం జరిగిందని, 400 మందికి సంబంధించిన రిపోర్టులు రాగా వారందరికీ నెగిటివ్ వచ్చిందని అన్నారు. మానవాళి మనుగడికే చాలా ప్రమాదకరంగా తయారైన పరిస్థితిని మన దేశంలో అయితే కనుక ఏదో ఒకటి రెండు ప్రాంతాలు తప్పించి మిగిలిన మొత్తం దేశం మొత్తం మీద అందరం కూడా ప్రజల్లో ప్రజలకు సంబంధించినంతవరకు కొంత ఈజీగా తీసుకున్న మాట వాస్తవం. అది మన అందరం కూడా అంగీకరించాలి. ముఖ్యంగా ఉష్ణ ప్రాంత దేశంగా, భూమధ్యరేఖకి దగ్గరగా ఉన్న దేశంగా భారతదేశాన్ని కరోనా ఏమీ చేయలేదు. ఇది ఏదైనా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళతో ద్వారా కానీ, వాళ్ళతో కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మనందరం కూడా సేఫ్గా ఉన్నాం అనే ఒక ధైర్యంలో ఉన్నాం. కానీ ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మిగిలిన ముఖ్యమంత్రులు, మన పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు, ఇలాగ నాయకులు మన నాయకులు తీసుకున్న గొప్ప చర్యలు, ఒక ముందడుగు చర్య ఏంటంటే లాక్డౌన్ ప్రకటించడం. ముందుగా జనతా కర్ఫ్యూ విధించి మోడీ గారు, ఆ తర్వాత లాక్డౌన్ విధించి ప్రజలు ఈ కరోనా బారిన పడకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలని రక్షించడానికి ఒక యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి గారి మాటల్లోనే ఈ యుద్ధంలో మీరు అందరూ సైనికులే అని చెప్పి ప్రజల్ని ఎంతో చైతన్యంతో పరచడానికి ఆయన ప్రయత్నం కూడా చేశారు. ఇదే టైంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు వెసులుబాటు కల్పించి, ఆ వెసులుబాటు టైంలో కూడా అందరూ కూడా సుమారు 3 మీటర్లు సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలి, అలాగే చేతులు అవి శుభ్రంగా సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకోవాలి అని చెప్పి చెబుతూనే, ఇది అమలు చేస్తూనే మన యొక్క నిత్యావసరానికి అవసరమైన సరుకుల్ని ఏదైతే మనకి సమయం ఇచ్చారో సమయంలో అది కొనుక్కోవడానికి కొన్ని కూరగాయల షాపులు కానీ, మెడికల్ షాపులు కానీ, కిరాణా షాపులు కానీ ఇటువంటి వాటికి కొన్నిటికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. సరిగ్గా ఇక్కడే మనం అందరం కూడా ఒక ధీమాతోటి అనుకోవచ్చు, ఒక నిర్లక్ష్యం కావచ్చు, అతి విశ్వాసం కావచ్చు, ఏదైనా ఆ టైంలో ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా దగ్గరగా ఏదన్నా మాస్క్ పెట్టుకున్నా, ఏదో అది మాస్క్ ఉన్నదా లేదా మన దగ్గర మాస్క్ పెట్టుకున్నామని ఒక సూచన ఇవ్వడానికి తప్ప దాన్ని పకడ్బందీగా అది మనకు రక్షణగా ఉండాలనే ఆలోచన కానీ లేదు అక్కడ.